హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్, ఒక సినిమా షూట్ చేయాలి, అది ప్రేక్షకుల్లోకి తీసుకురావాలంటే మనకు తెలిసిన టైం 1 సంవత్సరం 2 సంవత్సరం. కానీ ఈరోజు నా ముందున్న డైరెక్టర్ వంశీ గారు చేసిన సినిమా 5 సంవత్సరాలు. అసలు ఎందుకు అంత అన్ని ఇయర్స్ పట్టింది ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవడానికి? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అండ్ ఆ సినిమా జనాల్లోకి వచ్చిన తర్వాత ఎలా రెస్పాన్స్ అనేది ఎలా ఉన్నది అనే విషయం, అండ్ అది ఆ సినిమా పేరు స్వార్థం, అండ్ అందులో ఎల్ఏడి అని ఒక సస్పెన్స్ అనేది జనాలకి ఇవ్వడం జరిగింది. అసలు ఆ ఎల్ఏడి అంటే ఏంటి? ఆ సినిమాని ఆయన తీసుకురావడానికి ఎందుకు 5 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది అనే విషయాలపై ఈరోజు మన ముందున్న వంశీ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. సూపర్. స్వార్థం మూవీ జనాలకి ఇప్పుడు ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది, ఎలా ఉంది రెస్పాన్స్? ట్రెమెండస్ రెస్పాన్స్ అన్న, అంటే అది నేను ఊహించలేని రెస్పాన్స్ అన్నమాట. చాలా భయపడ్డాం ఎలా తీసుకుంటారో కొత్త వాళ్ళం, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్, ఇది నాట్ లైక్ ఫీచర్ వన్, లైట్ లైక్ కమర్షియల్ వన్. జనాలు ఎలా తీసుకుంటారో తెలియదు మనకి, బట్ ఇండిపెండెంట్ ఫిల్మే కానీ ఫిల్మ్గా రిసీవ్ చేసుకున్నారు. వి గాట్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, అట్ ద సేమ్ డే మచ్ నీడెడ్ టు ద సొసైటీ అని చెప్పేసి వస్తున్న రెస్పాన్స్. అట్ ద సేమ్ టైం మనది కంప్లీట్ మూవీ అబౌట్ ఒక సోషల్ కాజ్ కాబట్టి ఏదైతే చెప్పాలనుకున్నామో అది అందరికీ అర్థమయ్యేలా చెప్పాము. పీపుల్ రియాక్ట్ అవ్వడం చాలా బాగా రియాక్ట్ అవుతుంది. మీ స్వార్థం ఏంటి? మా స్వార్థం చాలా ఉంది భయ్య, అందరిలోనూ ఒక చిన్న చేంజ్ తీసుకురావాలనుకున్నాం. అదే స్వార్థంతో మొదలుపెట్టాం, అదే స్వార్థంతో రిలీజ్ చేసాం. కనబడుతుంది బయట కూడా స్వార్థం. సినిమా మీద మీ స్వార్థం? సినిమా మీద అంటే డబ్బులు సంపాదించాలని ధ్యేయమా, లేకపోతే జనాలు మారాలనే ఆలోచన, దేని మీద? అసలు ఈ స్వార్థం అనే టైటిల్ పెట్టి ఎల్ఏడి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి జనాల్లోకి తీసుకుని వచ్చి పర్టికులర్గా అంటే ఈ సినిమా స్వార్థం ఒకటే భయ, చేంజ్. ఆర్గన్ డొనేషన్ అనేది ఇండియాలో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది, 0.003% మాత్రమే. ఆ అవేర్నెస్ని మేము ఎంతవరకు రీచ్ చేయాలనుకున్నప్పుడు ఎంచుకున్న మీడియమే ఇండిపెండెంట్ ఫిల్మ్. దీని ద్వారా జనాలకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాం, అదే మా స్వార్థం. అట్ ద సేమ్ టైం సినిమా అంటే కమర్షియల్గా ఎంత వస్తుంది ఎంత పోతుంది అనుకుంటారు కదా, ఆ ఆలోచనలు ఆ ఇబ్బందులు దానికోసం తపన అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే నియర్లీ 23 సోషల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి క్రౌడ్ ఫండింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేశారు కాబట్టి మా స్వార్థం వల్ల జనాల్లోకి ఒక విషయాన్ని చెప్పాలన్నా, ఆ విషయమే ఆర్గన్ డొనేషన్, అవయవదానం. అంటే ప్రతి ఒక్కరు నేను చాలా చోట్ల వినడం జరిగింది, అంటే ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఏదైనా ఒక కోరికలు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఒకటి, ఇంకొకటి డబ్బులు సంపాదించుకోవడానికి అని ఒకటి. కానీ మీరు జనాలు మారడం కోసం అని సినిమా తీయడం ఏంది? అసలు జనాలు మారుతారు అనుకుంటున్నారా సినిమాల వల్ల? ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంచి క్వశ్చన్ స్టార్టింగ్లోనే వచ్చింది మనకి, అంటే వెంటనే చెప్పచ్చలేదు కానీ చెప్పండి. మేము కంప్లీట్గా మేము 2016లో నేను ఒక డాక్యుమెంటరీ తీశాను నేను దీని మీద, సీతామహాలక్ష్మి గూడూరు గారు అని చెప్పేసి విశాఖపట్నంలో. అక్కడికి వెళ్ళి కొంతమందిని కలిసి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు అవయవ విధానం మీద అసలు అవగాహన లేదు అన్న విషయం మమ్మల్ని బాగా ఇచ్చేసింది. ఎందుకంటే అప్పుడు నేను ఎంప్లాయీని, ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా వర్క్ చేస్తాను. సరే, దీని మీద మనం ఎందుకు డాక్యుమెంటరీ చేస్తే జనాల్లోకి వెళ్ళదు కదా, అసలు ఎవరు మారరు, చూడరు, మీకు తెలిసిందే. మనకి మంచి మంచి బిట్లు ఉన్నాయి, లేకపోతే 18+ కంటెంట్లు, కాంట్రవర్సీ థింగ్స్ అంటే పీపుల్ కెన్ వాచ్ నియర్లీ మిలియన్స్ ఆఫ్ యూస్, విల్ గెట్ మిలియన్స్ ఆఫ్ యూస్. బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఒక సోషల్ అవేర్నెస్ అనగానే దాన్ని ముట్టుకోరు. ఆర్గన్ తెలుసు, ఆర్గన్ డొనేషన్ వాట్సాప్ స్టేటస్లో ఫార్వర్డ్ అవుతుంటుంది కదా, ఆ టైప్ థింగ్ అది. దానివల్ల జనాలు ఎవరు పెద్ద తెలుసుకున్నది లేదు. దానివల్ల ఏమొస్తుంది అని అడిగినప్పుడు వెరీ హ్యాపీ, అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ నిన్న నైటే కాల్ వచ్చింది నాకు ఒకటి. నేను అదే విన్నాను, అది నిజమని నమ్ముతున్నారా? నిజమే, అది నిజం, అది నా ఫ్రెండే. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కలిసాం మేము, అతను కూడా ఒక ఫోటోగ్రాఫరే, గిరి అని చెప్పేసి. మామ నేను సినిమా చూశాను, 3 డేస్ బ్యాక్ ఫోన్ చేసి, మామ నేను సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, అండ్ ఇట్స్ ఇన్స్పైరింగ్ ఆల్సో. నేను నా ఆర్గన్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను మామ, రెగ్యులర్గా నాకు వచ్చే కాల్స్, సినిమా అయిపోయిన తర్వాత అందరూ కాల్ చేసి నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను డొనేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా చూసి కొంతమంది మారి డొనేట్ చేద్దాం అనుకుంటే మార్క్ మొదలైంది అనుకుని హ్యాపీ ఫీల్ అవ్వాలి. మీరు డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా అసలు ఫస్ట్? యా,
స్విమ్మే కదా చేయాల్సింది అంటే టోటల్ బాడీ డొనేట్ చేశాను. మీరా? టోటల్ బాడీ డొనేట్ చేశాం. మా టీమ్ అండ్ ఎవ్రీవన్ ఈవెన్ మై ఫ్యామిలీ టోటల్ అందరూ కూడా బాడీ డోనర్స్ అండ్ ఆర్గన్ డోనర్స్. సూపర్ సూపర్. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పి మా అమ్మ ఇలా చేద్దాం అనుకున్నాడు, సరే అనుకున్నాం. వన్ డే అయిన తర్వాత నేను నిన్న కాల్ చేశాను నిన్న నైట్, మా అమ్మ నేను బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆర్గన్ డొనేట్ చేయొచ్చా మా అమ్మ? చేయొచ్చు, ఏం పర్లేదు అని అంటే నేను వెంటనే జీవన్ దాన్ నిమ్స్ హెడ్కి మా కోఆర్డినేటర్కి ఫోన్ చేసి ఇలా బీపీ షుగర్ ఉంది చేయొచ్చా అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళని కూడాడు, చేయొచ్చండి ఏం పర్లేదు. మా అమ్మ ఎందుకు అడిగా ఉంటే మా అమ్మ ఏం లేదు మావే చనిపోయారు సడన్ డెత్, అతను కళ్ళు దానం చేద్దాం అనుకున్నాను నేను, నీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అదే, ఎలాగ చనిపోయాడు 6 గంటల్లో కళ్ళు పనిచేస్తాయి కదా, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం మేము సినిమాలో ఎవరు ఏ టైంలో ఏ పార్ట్ ఏ ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అన్నింటినీ క్లియర్గా చూపించడం జరిగింది ఆ చూసాను మూవీ. సో దాన్ని చూసి ఆ అబ్బాయి నాకు కాల్ చేసి ఆ మాట అడిగి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేశాడు ఫ్యామిలీ మొత్తాన్ని. అంటే ఒక శవం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్, ఎమోషనల్ ఎథిక్స్ వాల్యూస్ మూఢనమ్మకాలు ఏమన్నా ఉండొచ్చు, చాలా ఉంటాయి మన ఇండియాలో పర్టికులర్గా. అవును, ఈ మూఢనమ్మకాలు అంటే నాకు పాయింట్ వచ్చింది, ఒక ఇప్పుడు చనిపోయిన తర్వాత దానం చేస్తారు కదా, ఇప్పుడు అది చేసిన ఇప్పుడు అది చెయ్యాలి, పూర్తిగా చెయ్యాలి, అసలు ఏ పార్ట్ మిస్ అవ్వకూడదు, ఒకవేళ మిస్ అయినట్లయితే స్వర్గీయులు అవ్వరు అని చెప్పి ఒక మూఢనమ్మకాలు అనేవి, మూఢనమ్మకాలు తెలియదు పెద్దలు అంటారు హిందూ ధర్మం ప్రకారం. మరి ఇది చెయ్యాలా లేకపోతే మీరు చెప్పినట్టు డోనర్స్గా ఉండాలా, అవయవాలు అనేది వేరే వాళ్ళకి ఇచ్చి ఇక్కడ దానం చేయడం వల్ల అది ఇంకా ఇక్కడే ఉంటుంది బతికే ఉంటుంది అంటారు, అవన్నీ ఏంటి మరి అవన్నిటినీ ఆలోచించారా వాటన్నిటి గురించి? అన్న మనకి భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏ ధర్మమైనా సిచ్యువేషన్స్ బట్టి ఆ పరిస్థితులకు తగ్గట్టు కొన్ని కొన్ని శ్లోకాలు కొన్ని కొన్ని విధానాలు చెప్పినాయి మనకి. భగవద్గీతలో అచ్చంచోయి ముచ్చాయి మవకారాయి ముచ్చతే తస్మదైవం విదిత్వైనం నాను సూచిత మరహసి అనే ఒక వాక్యం ఉంది. అంటే మన అంటే మామూలుగా ఏ వర్ధాలు వచ్చినా కానీ అంతరార్థాలు చాలా ఉంటాయి. అంటే చాలామంది హిందూయిజం అనో ముస్లిం అనో లేకపోతే క్రిస్టియానిటీ అనో ప్రతి గ్రంథం చదివిన వాళ్ళు మాట్లాడేది హ్యుమానిటీ గురించి. ఎక్కడైతే మిడిమిడి జ్ఞానంగాలు ఉంటారో ఆ మిడిమిడి జ్ఞానంగాలు కంపల్సరీ అన్నీ తెలుసు అన్నట్టు మతం గ్రంథం అని చెప్పేసి కొన్ని కొన్ని రేస్ చేసి కావాలని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతి జనరేషన్కి మారే కొద్దీ ఆచారాలు మూఢాచారాలు అన్నీ మారుతూ ఉంటాయి. అంటే ఇదివరకు సతీ సాగమని ఉండేది, మారింది. ఇంట్లో నుంచి లేడీస్ని బయటకు రానిచ్చేవారు కాదు, మారింది. చిన్నప్పుడే పెళ్లి చేసేవారు, మారింది. మనం రాసుకున్నవి మనం పెట్టుకున్నవి మాత్రమే, అది మనకు తగ్గట్టే మనం వెళ్ళే కొద్దీ మారుతూ వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ థింగ్ వచ్చేటప్పటికీ మన సోల్కి అంటే మన బాడీకి అయితే మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదని చెప్తూ ఉంటారు. అంటే బాడీ మీరు మొన్న ఒక చోట విన్నాం కూడా మనం, మన బాడీ చనిపోయిన తర్వాత కప్పెట్టేటప్పుడు చేతి మీద ఉంగరాలు లేకపోతే విలువైన థింగ్స్ ఏమన్నా ఉంటాయి అవి తీసేస్తామే లేదా, కప్పెట్టారు కదా, అమ్మో ఇది ఉంగరం బంగారం ఎంత వస్తుంది దాని వాటర్ కూడా వేసుకుంటారు. ఇదే కప్పెట్టినప్పుడు విలువైనవి లోపలు చాలా ఉన్నాయి, కోట్లు ఇచ్చినా కొనుక్కోలేం, తయారు చేసి పెట్టలేం, ఇవన్నీ తయారు చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోలేం, కళ్ళు రావు, లివర్ ఉండదు, కిడ్నీ ఉండదు, ఇది దాన్ని ఎందుకు కప్పెట్టేయాలి బాధ పెట్టాలి, దర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ వాటిని బయటకు రావాలంటే మనమే కొంచెం క్రియేట్ చేయాలి. మీకు మీనింగ్ మీకు తీసిన మీకు ఒక ఐడియా ఉంది, మీకు ఒక మంచి ఇది ఉంది, అంటే ఒక పాయింట్ ఉంది మీరు తీస్తుంది, జనాలు ఆ పాయింట్ అర్థమవుతుందని మీరు ఎలా అనుకున్నారు? నేను సేమ్ అన్నా మన దాంట్లో ఒక డైలాగ్ చెప్పాను, కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది చనిపోతుంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతసేపు గీత బోధించాలా అని. దాని గురించి చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి, కొంతమంది నా మీద కేసెస్ వేసేస్తాం భగవద్గీత ప్రతి ఓడికి కూడా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి చిన్న డైరెక్టర్కి ఇవేం తెలియకుండా. వాడు క్వశ్చన్ వేసేసాడు, తండ్రి అడుగు కొడుకు తండ్రిని అడుగుతాడు అంతమంది యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు అంతసేపు బోధ బోధించాలని. నేను ట్రైలర్లో ఆన్సర్ చెప్పలా, సినిమాలో చెప్పా. అలా అని చెప్తాడు నవ్వి, కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది 3 గడియలు. దాన్ని అర్థం చేసుకోవడానికి అదే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది 3 గడియలు, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. అంటే చెప్పేవాడు అంత గొప్పవాడి ఉండాలి, వినేవాడు కూడా అంత గొప్పవాడి ఉండాలి. మనం చెప్పింది తీసుకెళ్లి చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అంటే మీరు సినిమా చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు, అర్థం కాని వాళ్ళు గొప్పలు కాదు అలా అంటే ఆ విధంగా అలా కాదు. అంటే ఒక మాట చెప్పినప్పుడు 100 రకాల అర్థాలు వస్తాయన్న, దాంట్లో ఒక పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ఉంటుంది, ఏది తీసుకున్నామో వాళ్ళ ఇష్టమే. ఇంకా మేము చెప్పాలనుకున్నది అవయవదానం చేస్తే చనిపోయిన తర్వాత ఒక 8 మంది బతుకుతారు, 8 మంది మనల్ని బతికించవచ్చు అనే వర్షన్లో మాత్రమే చెప్పాం. చనిపోయిన తర్వాత అంటే ముందే చంపేస్తారా మమ్మల్ని? మీ ఆలోచనలకి బలమైన కారణం
ఆలోచనలు అంటే ఇంకా సొసైటీ పరంగా ఏదోటి చేయాలనుకున్నాం. అప్పుడు ఎంచుకున్న విధానమే ఆర్గన్ డొనేషన్. ఆర్గన్ డొనేషన్ మీద ఎంతమంది చనిపోతున్నారని చూసినప్పుడు 18 to 35 ఏజ్ పీపుల్లో ఓన్లీ యంగ్ యూత్ మన వాళ్ళే యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నారు. అండ్ ఆర్గన్ డొనేషన్ అనేది అందరూ చనిపోయిన వాళ్ళందరూ ఇవ్వలేరు, ఓన్లీ బ్రెయిన్ డెత్ పీపుల్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో 75% ఓన్లీ యూత్ మాత్రమే బ్రెయిన్ డెత్స్ అవుతున్నాయి, అది కూడా డ్యూ టు యాక్సిడెంట్స్, డ్యూ టు నాట్ వీరింగ్ ఆఫ్ హెల్మెట్స్. వెళ్ళాను కదా లోపలికి, అవన్నీ తెలుసుకున్నాడు డాక్టర్. ఆ ఫండింగ్ చేసిన వాళ్ళందరూ మెయిన్, మనకి మెయిన్ ఫండర్ వచ్చి మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చి డాక్టర్ అనమాట. సో అటు ఇన్ఫర్మేషన్ అసలు టక్ 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 అని చెప్తుంటే, యాక్చువల్లీ ఇవన్నీ ఎంత బాగుంది, అంత బాగుంది ఈ సినిమాని చూసేవాళ్ళు, దీనికి 5 సంవత్సరాలు ఎందుకు అవసరమా అనే ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు 5 సంవత్సరాలు అవసరమా, నేను కూడా అడుగుతున్నాను. అవసరం లేదు. మేము ఎంచుకున్నప్పుడు నేను వర్కింగ్, ఆ టైంలో 2016 నేను వర్క్ చేసేవాడిని. ఆ టైంలో మేమందరం దొరికేది మాకు సాటర్డే సండే మాత్రమే. సాటర్డే వచ్చిందా షూట్కి వెళ్ళాలి, ఒక రెండు షూట్, ఎందుకంటే దీంట్లో వన్, నాట్ ఓన్లీ డాక్యుమెంటరీ, కంప్లీట్ మూవీ ప్యాటర్న్లో హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ లవ్ డ్రామా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక పాత్ర పుట్టు మనం కంటెంట్ నడపాలంటే డెఫినెట్లీ అది మరీ డాక్యుమెంటరీలా చూపిస్తే జనాలు చూడరు, సినిమాటిక్గా చూపించాలనుకున్నాం. ఈ సాటర్డే సండే చేసేటప్పుడు కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. దాన్ని డిలే చేసుకుంటూ వస్తే దెన్ నాకు ఒక డిసిషన్ వచ్చింది, ఇంకా దాంట్లో ఉండి చేయలేను నేను. బయటకు వచ్చేసి లొకేషన్స్ వెతుక్కోవడం, క్రౌడ్ ఫండింగ్ ఏమీ తెలియని టైంలో మొదలుపెట్టింది. జీరో బడ్జెట్ అని చెప్పేసి పెద్ద కాన్ఫిడెంట్తో 2016 టైంలో ఇంక ఇండిపెండెంట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ పెద్దగా రాలా, ఇంకేంటి మొదలు పెట్టేద్దాం మనం కూడా జీరో బడ్జెట్తో చేసేద్దాం అని చెప్పి 30-40 మినిట్స్ అనుకున్న కథ. అది కాస్త కథలో మాకు వచ్చే డేటాలు స్టాటిస్టికల్గా మిత్స్ పరంగా రకరకాల ఆలోచనలు, రకరకాల జనాల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అని మా దగ్గరికి వచ్చినాయి. 200 pages ఆఫ్ డేటా వచ్చింది, దాన్ని నేను కమ్ చేయాలి, చేసి దీంట్లోకి చూపించాలి. అప్పుడు 1 hour 40 minutes, 2 hours అయిపోయింది సినిమా. దాన్ని చెయ్యాలి అంటే డబ్బులు కావాలి, స్టాటిస్టికల్గా చూపించాలంటే 3D కావాలి, VFX కావాలి, స్ట్రెస్ ఉంటుంది, జాబ్ మానేసాం, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనీ రాదు, మనీ ఇన్కమ్ ఉండదు. అంటే 3 months తీసేద్దాం అనుకుని వచ్చేసిన ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్ ఆ టైంలో మాది. దీన్ని సినిమా అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. ఫండింగ్ కోసం రకరకాల మంది దగ్గరికి, రకరకాల గుమ్మాల దగ్గరికి ఇది ఇది అని చెప్పడం, వాళ్ళకి అందరికీ కథ చెప్పడం, కథ చెప్పిన తర్వాత అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్కే మనం ఫండింగ్ ఇవ్వాలి టు డూ సమ్ గుడ్ థింగ్స్. వాళ్ళే కథ విన్న తర్వాత ఈ సినిమా జనాల్లోకి వెళ్ళి యూత్కి అర్థం కావాలని చెప్పి వాళ్ళే ఫండింగ్ చేశారు మాకు. దట్ ఇస్ బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మా సక్సెస్ ఆ రోజే మొదలైంది, అప్పుడే అనుకున్నాం మేము ఒక్కరిని మార్చితే చాలు, ఒక్క ఆలోచన మొదలైతే చాలని. నిన్న గిరి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో మార్చడానికి ట్రై చేశాడు. చివరి నిమిషంలో ఒక ఆవిడ దీపం పెట్టారు, ఈ టైంలో కదపకూడదు బాడీని అన్నది వల్ల పాప చాలా డిసప్పాయింట్ అయి నాకు కాల్ చేశాడు. బట్ వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు, అది చాలు నాకు. సో ఆ 5 సంవత్సరాలు పట్టిందానికి కారణం 2 ఇయర్స్ ఆగిపోయింది, మళ్ళీ ట్రై చేసాం, మళ్ళీ మొదలుపెట్టాం. ఒక 5 సంవత్సరాలకి షూట్ చేసిన సినిమాకి, ఒక 5 నిమిషాలు చేసిన షార్ట్ ఫిలింకి ఇచ్చినంత ప్రమోషన్ కూడా సినిమాకి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు? తెలిసిందే కదా భయ్య, ఫండింగ్ ప్రమోషన్స్ నీడ్స్ ఫండ్స్. ఒక 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 పేజ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఒక ఇన్ఫ్లుయెన్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఇన్స్టాగ్రామర్కి వెళ్ళాలనుకున్నా, దే నీడ్ మనీ. నేను ఫ్రీ వచ్చాను కొంతమంది అన్నాడు. మీరందరూ నిజంగా మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు బయట నుంచి, అంటే షో ఆఫ్ చేయలేదు మా ఏంటన్నా ఇది ధనుష్ నువ్వు మీరా వచ్చు, ఇంకొంతమంది వచ్చి మరీ నాకు ఏ సపోర్ట్ చేస్తున్నారు. అలానే అందరు మెంబర్స్ కాదు, కొంతమంది చాలామంది మెంబర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మేము పోస్ట్ చేస్తాం జనాలకు తెలిసేలా చేస్తాం. బట్ మీరు చెప్పినట్టు ఒక 5% జరుగుతుంది అంతే, కమర్షియల్ తక్కువ జరుగుతుంది, చాలా తక్కువ జరుగుతుంది. వీఆర్ ట్రైయింగ్, అందరి దగ్గర నుంచి ట్రై చేస్తున్నాం కొంచెం లోపల తీసుకెళ్ళి. నాకు చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, బాగుందంటే సరిపోదు, జనాలకి చేరాలంటే. అందుకనే మేము ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీ బా ఫ్రీ పెట్టాం. అమెజాన్ ఇంటర్నేషనల్లో అయితే కొంతమందికి అకౌంట్స్ ఉంటాయి చూడలేరు అని చెప్పి ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీ బా ఫ్రీ పెట్టాం. దానివల్ల డబ్బులు వచ్చేవి కూడా ఉండదు మీకు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకి స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ అంతా కమర్షియల్గా వెళ్ళారని చెప్పి అంటున్నారు, ఎందుకు ఆ టాక్ ఎందుకు వచ్చింది అంటారు? చూసిన కొంతమంది కూడా ఆ టాక్ ఎందుకు వచ్చింది, ఈ లవ్ అవి అవసరం భయపెట్టేశారన్న జనాలు. అంటే మేము తీసింది సెకండ్ హాఫే, తీసుకెళ్ళి జనాలకు తీసుకెళ్ళి ఇది మేము తీసింది జనాల్లోకి తీసుకెళ్ళాలని అడిగాం. కంటెంట్లో ఒక కొంచెం కావాలి,
ఏదైనా ఒక స్టోరీ నడవాలి, ఏదైనా ఇది జరగాలి, అది జరగాలి. దీంట్లో ఇంకా నన్ను 18+ అడిగారు, కుస్సి పెట్టమ్మా వంశీ. డైరెక్టర్లు జనాలు భయపడతారు కానీ జనాలు డైరెక్టర్లు భయపడడం నాకు అర్థం కాదు. జనాలు ఇన్ ద సెన్స్ కొన్ని ప్రొడక్షన్స్. ఇది పోవాలి పాయింట్ అంటే ఇందులో మీ కంటెంట్ అలా ఉన్నా పర్లేదమ్మా, రెండు లిప్లాక్లు పెట్టు, అది చేయి. ఇప్పుడు సినిమాలో అర్జున్ రెడ్డి వచ్చింది కదా అలా చేశాను. అసలు అర్జున్ రెడ్డి సినిమాని చూడాల్సిన విధానమే అది కాదు, అది అది ప్యూర్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా. దాన్ని తీసుకెళ్ళి 18+ అంటారు, నాకు అదో భయం. యాజ్ అ డైరెక్టర్గా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అర్జున్ రెడ్డి లాంటి సినిమా చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా, దాంట్లో ఏ అమ్మాయిని వల్గర్గా చూపించడు, ఒరిజినాలిటీ చూపించారు. దాన్ని కంపేర్ చేస్తారు అర్జున్ రెడ్డి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, ఇది మాది సోషల్గానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ సినిమా. సినిమా అందులో చాలా మంచి చెప్పారు, అది మంచి చెప్పారు, జనానికి గుర్తొచ్చేది అదే. అదే ఇంకా అలాగే ఏం చేయలేకపోయాం, చాలా ట్రై చేసాం. తర్వాత వి డిసైడెడ్ ఒక స్టోరీ నడుపుదాం ఫస్ట్ ఆఫ్ అంతా అని చెప్పేసి, కమర్షియల్గా కాదు కానీ ట్రై చేసాం. మంచి రెండు సాంగ్స్, లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, అది కూడా కంటెంట్ మీదే, మరీ అవుట్ ఆఫ్ ది బౌండరీ అలా కొంచెం తీసుకువెళ్ళి కొంచెం ఆడియన్స్ చుట్టూ ఒక కథ చుట్టూ. ఇంకా ఎప్పుడైతే కథ లోపలికి వెళ్ళామో అక్కడ నుంచి డ్రాప్ అవ్వాలా. ఈరోజు మాకు మంచి రిపోర్ట్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ ఏమన్నా హాఫ్ ఏమైనా మనకి లైట్ చిన్నగా ఏమన్నా కొంచెం తగ్గింది, మీటర్ ఏమైనా తగ్గింది అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ చూడడం వల్ల ఫస్ట్ హాఫ్ మర్చిపోతున్నారు. అది నూతన నటీనటులతో ఒక సినిమాని 5 సంవత్సరాలు వేస్ట్ చేశానని నీకు మీకు అప్పుడు భయం వేయలేదా? స్టార్ట్ చేసే ముందు అంటే వీళ్ళందరూ ఒక కొత్త కాస్ట్కు సంబంధించింది. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు అంటే ఒక ఒక పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఒక చిన్న ఒక జూనియర్ ఆర్టిస్టులు అయితేనే అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి ఏం అవగాహన లేదన్న నూతన నటి నటులను తీసుకొని వచ్చి 5 సంవత్సరాలు వేస్ట్ చేయాలన్న భయపడుతుంటారు. అలాంటిది ఇంకా నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకున్న డైరెక్టర్కి 5 సంవత్సరాలు ఒక కొత్త నటిలతో చేస్తానన్నప్పుడు నీకు భయం రాలేదా? భయం రాలేదన్న, ఈ క్వశ్చన్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఫస్ట్ థింగ్, దీంట్లో నేను ఏం వెతుక్కున్నానంటే ఒక 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి నేను 5 సంవత్సరాలు అయినా కానీ దాన్ని బయటకు తీసుకురావాలంటే అంత కమిట్మెంట్తో నేను ఉన్నాననే ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అంటే మీ వెనకతలు ఏదో ధైర్యం ఉంది? నేనే, మా ఫ్యామిలీ, తమ్ముడు, అమ్మ, నాన్న, నా ఫండర్స్, అంటే ఏం లేదు భయ్య, మధ్యలో వదిలేద్దాం అనికి అందరూ వదిలేశారు. ఫ్రాంక్గా ఏం చేయలేకపోయారు ఆ టైంలో, నాకు ఏం చేయాలో అర్థం కాల. రోడ్లు పెట్టుకుని తిరిగా, ఫ్రాంక్గా చెప్తున్నా, రోడ్లు పెట్టుకుని తిరిగా, ఉండడానికి ఉండేది కాదు, తినడానికి ఉండేది కాదు. అంటే అందరూ ఇంకా లూజర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే, ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, నేను తినడానికి ఉండట్లేదు అని ఇంట్లో చెప్పలేము, వాళ్ళు బాధపడతారు. అక్కడెక్కడ ఉన్నాం, ఇంక రెగ్యులర్ కృష్ణానగర్లో జరిగే బ్యాచ్ ఇంకా అందరిది అందరిది అదే. దాని గురించి సపరేట్గా ఒక స్టోరీ రాయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరిది అదే. ఆ టైంలో మాకు వచ్చిన అతను డాక్టర్ సోమశేఖర్ రెడ్డి కంకర గారు అని చెప్పేసి, ఆయన కార్ని కూడా తాకట్టు పెట్టి మనీ ఇచ్చి, మీరు నువ్వు ఇది కంప్లీట్ చేయి, దీన్ని జనాలకు విషయాలు తెలియాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ముందుకెళ్ళారు. ఈ 5 సంవత్సరాలు నొక్కుకోవడంలో చాలా పెయిన్ ఉంది, చాలా బాధ ఉంది, అంతే కాన్ఫిడెన్స్ ఉంది. 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు ఇంత పెట్టి బడ్జెట్ అని చెప్పి తీసుకున్న దానికంటే ఒక చిన్న బడ్జెట్లో నేను ఈ అవుట్పుట్ ఇచ్చాను. జస్ట్ ఇమాజిన్, నా దగ్గర సోర్సెస్ ఉంటే నేను ఎంత అవుట్పుట్ ఇవ్వగలను అనే నమ్మకం నాకు వచ్చింది. ఫస్ట్ బిలీవ్ అవర్ సెల్ఫ్ అంటారు కదా, నాకు ఓకే నమ్మకం పెట్టుకుంటే నేను ఏదైనా చేయగలను నా అని నాకు నమ్మకం వచ్చింది. మీ స్వార్థం సినిమాలో వాట్ ఈస్ లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాట్ ఈస్ లైఫ్? ప్రతి ఒక్కరూ పాజిటివ్లీ నెగిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్లో కూడా పాజిటివ్ తీసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. లైక్ స్వార్థం, స్వార్థం అంటే అందరికీ అర్థమయ్యేది నెగిటివిటీ. స్వార్థం, నీ స్వార్థం అంటే నిద్ర స్వార్థం, స్వార్థపరుడు రా నువ్వు, మంచిగా కూడా స్వార్థపడచ్చు. కానీ మీ స్వార్థం సినిమాలలో లైఫ్ ఉంటుంది. లైఫ్ అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత చుట్టూ కొన్ని 100 బంధాలు ఉంటాయి. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ, సడన్గా మనకి ఏమైనా అయిందంటే ఆ బంధాలన్నీ తెంచుకుని కంప్లీట్గా మనం దూరం అయిపోవాలి. మన ప్రజెన్స్ అక్కడ ఉండదు. ఆ టైంలో ఇంకా నేను ఇక్కడే ఉండాలి చనిపోయిన తర్వాత అనుకునే ఆ స్వార్థమే ఈ స్వార్థం. ఈ స్వార్థం అంటే దాని ప్రాసెసే ఆర్గన్ డొనేషన్. ఒక మనిషి గుండె ఇంకా కొట్టుకోవచ్చు ఆడు చనిపోయినా కానీ, ఒక మనిషి కళ్ళు ఇంకా చూడవచ్చు ఆడు చనిపోయినా కానీ, దట్ ఈస్ స్వార్థం. దీన్ని లైఫ్ అన్న లైఫే ఇంటూ 36 ఇయర్స్ బతకచ్చు ఇంకా. 36 × 9 ఆర్గన్స్, ఒక మనిషి యొక్క ఆర్గన్స్ ఇంకో 36 ఇయర్స్ పైన బతకచ్చు. అంటే మన ఆర్గన్స్ బతుకుంటే మనం బతుకున్నట్టేనా? మనకు తెలియకుండానే మనం ఒకరిని కాపాడము, అది కూడా మన అవయవం ఇచ్చి బతికినట్టే కదా బ్రో. అది తీసుకున్నాక మనిషి స్వార్థంగా ఉండడని మీరు ఎలా అనుకుంటున్నారు?
మన పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్పినట్టున్నారు, ఇవి ప్రతిఫలం ఆశించుకో. మన పని అక్కడ మనం చనిపోయేటప్పుడు పూడ్చిపెట్టడమో కాల్చేయడమో కాకుండా ఇంకో మనిషికి కళ్ళు దానం చేస్తే, లేకపోతే కళ్ళు అతని కళ్ళు ఇంకో ఇద్దరిని చూస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీకి అతనికి ఒక లైఫ్ ఇచ్చినట్టే. అట్ ద సేమ్ టైం మన కళ్ళే. ఈ ప్రాసెస్ నిజంగానే మంచి స్వార్థమే కదా. మీకు ఈ 5 సంవత్సరాల సినిమా షూటింగ్ జర్నీలో వెన్నుపోట్లు లాంటివి ఏమైనా జరిగాయా? వెన్నుపోట్లు కాదు కానీ ఉంటాయి బ్రో, అంటే కొన్ని కొన్ని ఉంటాయి సిల్లీ థింగ్స్, పుల్లింగ్ లెగ్స్ అంటారు కదా మన కాళ్ళు లాగడానికి, లేకపోతే మనల్ని వెన్నుపోట్లు అలాంటివి ఉంటాయి బ్రో మనకి. బట్ వాటిని కూడా ఎదిరించి రావడమే మన దగ్గర ఉన్న కమిట్మెంట్కి ఒక ఏమంటారు దాన్ని, ఎగ్జామ్ అన్నట్టు మనం దేని ఎంతవరకు ఉన్నామని. జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. పెళ్ళి అయిపోయిందప్పుడు అలా కనబడుతాను అన్న అంత అలాగా చిన్న ఏజ్. చిన్న ఏజ్. ఇప్పుడు మీరు ఎంతమంది? తమ్ముడు చెల్లి. తమ్ముడు చెల్లి. ఇంట్లో పెద్దోడే మీరు? పెద్దోడే. అంటే పేరెంట్స్కి మొత్తం బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సింది మీరే. మరి మీరు 5 సంవత్సరాలు వేస్ట్ చేస్తానంటే మీ ఇంట్లో వాళ్ళ మాటలేంటి, మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాటలేంటి, మీ అలా అలా రిలేషన్స్ నుంచి వచ్చిన మాటలేంటి? ప్రపంచంలో శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే రిలేషన్షిప్. అందుకే ఈ ప్రశ్న అడగడానికి మెయిన్ కారణం చంపేస్తారు అన్నారు, మాటలతో చంపేస్తారు. నాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్ అమ్మ నాన్న, నా తమ్ముడు. పెద్దోడుగా మీరు చెప్పినట్టు ప్రతి ఇంట్లో పెద్దోడుగా మనమే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత మా తమ్ముడు తీసుకున్నాడు. ఉన్నవాళ్ళం కాదు, నాన్నగారు డ్రైవర్, అమ్మ హోమ్ మేకర్. సేమ్. ఇంకా మన బాధల గురించి తెలియదు కాదు. ఇంట్లో నెలకు వారాలు అంటారు, తెలిసిందే నార్మల్ రెగ్యులర్ లైఫ్. మనం అసలు బాధపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు కదా. అంట్లో వారాలు అంటారు, అప్పులు, వడ్డీలు. వడ్డీలు వచ్చిన తర్వాత సినిమా తీసేళ్ళే పడవడని దాచుకోవడానికి చిట్టీలు, దాచుకోవడానికి చిట్టీలు, మాటలు పడడానికి రోడ్ల మీదకి వచ్చారిసే పీపుల్, వాళ్ళ వాళ్ళనే మాటలు. ఎప్పుడు పాపం అమ్మకి ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉంది, ఫేస్ చేస్తూనే ఉంది ఇప్పటికీ. ఈవెన్ ఇప్పుడు ఏమైనా మనకేమో మనీ వచ్చేసినాయి, ఆ సినిమా వచ్చింది అంతే బయటికి, దానివల్ల నాకు మనీ రాలేదు, లేకపోతే నేను ఒక పెద్ద ఫేమస్ సెలబ్రిటీ ఏమేమి సెలబ్రిటీ అయిపోయినది మాత్రం డబ్బులు ఇచ్చావు. ఇవన్నీ పక్కన పెడితే దే ఫీల్ ప్రౌడ్. అది మొదలుపెట్టింది పూర్తి చేశాడు అని ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. ఎవరైతే తిట్టారో మంచి సినిమా చేసావు అనేసి, ఫ్యూచర్లో మంచి సినిమా చేస్తావు అనుకుంటున్నాను, అప్పులోళ్ళు ఉంటారు కదా ఈ సినిమా కోసం నేను అప్పులు చేశా. దానికి ముందు నువ్వు మంచి సినిమా చేస్తావు అనేవాళ్ళు? అవునా, ఎవరున్నారు? అంటే ఇప్పుడు సినిమా చేశాక నువ్వు మంచి సినిమా తీసావు మళ్ళీ చేస్తావు అంటున్నా. అవును. సినిమా చేయకముందే నువ్వు మంచి సినిమా చేస్తావు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఫ్రాంక్లీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. నా డిఓపి అవినాష్ అని చెప్పేసి, మన నేను స్టోరీ చెప్పగానే బార్డీ ఉన్న ఆర్గన్ డొనేట్ చేసిన అతను. నా ఈ సినిమా చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఒక అబ్బాయి ఉన్నాడు నా పక్కనే యాక్ట్ చేశాడు, నిఖిల్ అన్నయ్య కళ్ళడు పెట్టుకున్నాడు కదా అతను. వాళ్ళ ఫాదర్ది చనిపోయిన వెంటనే ఆర్గన్ డొనేట్ చేశాడు. ఫ్యామిలీ అందరూ కూడా అమ్ముకున్నారనే కానీ చేశారు. టీమే మొత్తం డోనర్స్? డోనర్స్ దేర్, వాళ్ళే ఇన్స్పిరేషన్ మనందరికీ. మా అందరికీ కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్. కథ చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ 3 అవార్డ్స్ వచ్చినాయి ఈ సినిమా కథకి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అతను ఒక ముస్లిం. అసలు ఆలోచించరా, ఎక్కడ చెప్పారు వంశీ మా మతం లేదు, మనుషులు మనం ఫస్ట్, ఒక బ్లడ్ కావాలంటే. ఇంకా జరుగుతున్నాయి ఎలాంటి ఇష్యూస్ అని జరుగుతున్నాయి. వాజిద్ అని చెప్పి మన దాంట్లో హీరోగా చేశాడు ఒక అబ్బాయి, అతన్ని మొన్న బ్లడ్ ఇస్తానంటే ముస్లింది నేను తీసుకోను అన్నారంట. ఉన్నారు పీపుల్, ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అది వేరే థింగ్. అది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే మా తమ్ముడు హర్ష, నా రైట్ లెఫ్ట్ అన్నట్టే నా తమ్ముడు శంకర్ అండ్ ఓన్ కన్నా తమ్ముడు వీళ్ళు. పిఆర్లు ఇద్దరు ఉన్నారనమాట, డిజిటల్ పిఆర్ల కింద ఒక్క రూపాయి కూడా చేస్తున్నారు. సతీష్ అని చెప్పేసి అతను చేస్తున్నాడు, అతను సంజయ్ అని చెప్పేసి పక్కన ఉన్నాడు అతను. ఈవెన్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం సినిమా ఎలాగైనా కొడతా నువ్వు అనుకునే వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళు, తమ్ముళ్ళు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, నమ్మకం ఉంది. ఇంకో 4 సబ్జెక్టులు రెడీగా ఉన్నాయి. దే ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ అనమాట వాళ్ళందరూ, నెక్స్ట్ నా సబ్జెక్టులు బయటకు వస్తే ఏం జరుగుద్దో అని. ఈ మూవీస్ సెలబ్రిటీస్ చూసే ఉంటారు, చూసిన వాళ్ళు మీకు కాల్ చేసే ఉంటారా? అంత అలా రీచ్ అవ్వలేదు అన్న. తరుణ్ భాస్కర్ గారికి మీకు పరిచయం ఏంటి? పరిచయం లేదు, ఇక్కడే జస్ట్ నేను ఆయన కోసం బయట కోసం వచ్చాను. వేరే దాని గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఈజ్ వెరీ లైక్ బిజీ విత్ నెట్ఫ్లిక్స్ థింగ్స్ అండ్, సో తర్వాత కలుద్దాం మాట్లాడదాం డెఫినెట్లీ అని ఒక 15 మినిట్ డిస్కషన్ జరిగింది. సినిమా చూసారు? టీమ్స్ ఓకే చూసి నేను రిప్లై ఇస్తాను వంశీ, నాకు మొత్తం సినిమా పంపండి అన్నారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన. అంటే మరి
అంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అరే ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న నాకు అది మీద ఉంటుంది అంటారు కదా, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాగా రెస్పాండ్ అవుతున్నారు ఫ్రాంక్లీ. ఎవరైతే అంటే ఇప్పుడు నోన్ పీపుల్ అయినా మీరు మీరు నోన్ పీపులే, జనాలందరికీ మీరు తెలుసు, మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ వస్తుంటే డెఫినెట్లీ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచిగా రీచ్ ఉంటుంది, మీరు బాగా రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు దాకరారు సినిమా అయితే ఏంటప్పుడు, సో వాట్ అనేవాళ్ళు ఉన్నారు. ఆర్గనైజేషన్ బోల్డ్ ఇంతమంది వస్తారు బ్రో మా దగ్గరికి ఇలాంటి చేయమని, మినిమం 3000 ఇవ్వండి ఇలా అడుగుతారు డైరెక్ట్గా, ఏం చెప్పాలి అర్థం కాదు, ఒకసారి కంటెంట్ చూడండి టైం లేదు ఇలాగే మాట్లాడతారన్న, ఇంకేం చేయలేము అలా కామ్గా మా పని మేము చేసుకుంటే వెళ్ళాలి తప్పదు. ఇంకా మీ సినిమాలన్నీ మొత్తం ఈ డోనర్స్కి సంబంధించి ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా వేరే విధంగా ఏమైనా రాబోతున్నారు? ఇది నెక్స్ట్ సబ్జెక్ట్లో అన్నీ ఉంటాయి అన్న, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి అనేసి మీరు ఇలా ఇందులోకి రావడం జరిగింది. అన్నీ అంటే లైక్ నెక్స్ట్ సబ్జెక్ట్లో అవి కంప్లీట్గా ఇలాగా నాది నేను రొట్టగానే ఉంటాను. నెక్స్ట్ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో వస్తాను. ఈ సినిమా సింపతి కోసం తీసారా, మీకోసం తీసారా, జనాల కోసం తీసారా? క్వశ్చన్ జనాలు కొంతమంది కోసం సింపతి, కొంతమంది నా కోసం, ఏ అన్ని రకాలుగా ఉన్నాను. సింపతి అనేవాడు నేను పాజిటివ్గా తీసుకుంటా, కొంతమంది ఎవరైతే చనిపోయే వాళ్ళు ఉన్నారో ఈ సినిమా చూసిన తర్వాత సింపతితోనైనా కొంతమందికి బ్లడ్ కానీ లేకపోతే ఇవి కానీ ఇస్తారని ఆలోచన, అది కూడా సింపతే నాకు. మీరు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు, మీకు ఎప్పుడైనా అర్థమైందా? లేదా నిజంగానే అంటే పాజిటివిటీ, పాజిటివ్గా ఉంటే దాన్ని మంచిగా తీసుకోవచ్చు అంతే. మీ కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన ఏమైనా మాటల్లో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? దే ఆర్ నాట్ ప్యాషనెట్ అబౌట్ సినిమా బ్రో, దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ సొసైటీ. అది అంటే జనాలందరూ కూడా వేరే వేరే రకంగా చూస్తారు, లేకపోతే నేను బాగా ఫేమస్ అయిపోవాలి లేదా సంథింగ్ సంథింగ్ ఉంటుంది. మా వాళ్ళు మొత్తం అందరూ కూడా కంప్లీట్గా మంచి చేద్దామని దిగారు. అట్ ద సేమ్ టైం ఇందులో సతీష్ మోటుపల్లి గారు అని ఒక అతను ఉన్నారనమాట, వాళ్ళ ఇంట్లోనే మొత్తం సినిమా చేసాం. అట్ ద సేమ్ టైం నిఖిల్, స్నేహ, రాజీ, వాజిత్, శశాంక్ నియర్లీ ఒక 20-30 పీపుల్ ఓన్లీ యాక్టర్సే ఉన్నారు, దే సపోర్టెడ్ అలాట్. కొంతమంది ఆడిషన్ చేసి తీసుకున్నాం, నియర్లీ 80 మెంబర్స్ పైన క్యాస్ట్ అండ్ క్రూ ఉంటారు దీంట్లో. ఎవ్రీ వన్ ఫ్రీగా చేశారు, వాళ్ళే డ్రెస్సులు తెచ్చుకోవాలి, వాళ్ళే ఫుడ్ తెచ్చుకోవాలి, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ వాళ్ళే తెచ్చుకోవాలి. ప్రతిదీ అంతే, మీకు క్యాబులు బుక్ అవ్వాలి లేకపోతే పాపం అనిపించింది, ఎందుకంటే ఫ్రైడే వరకు పనులు చేసి మార్నింగ్ 3:00 వరకు, మార్నింగ్ 6:00 నాకు షూట్కి వచ్చేయాలని చెప్తే వాళ్ళు వచ్చేవారు పాపం. కొంతమంది నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నాను సినిమా చూసాక నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంటే బాగుండేది. డెఫినెట్లీ మనం కంపల్సరీ ఫ్యూచర్లో బోల్డ్ చేస్తాం, అన్ని చేద్దాం. ఈ మూవీ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఫైనల్గా ఈ సినిమా గురించి జనాలకి ఏం చెప్పి చూపించగలరు సినిమాని వాళ్ళకి? జెన్యున్ అటెంప్ట్ ఇచ్చాం అన్న, జెన్యున్ అటెంప్ట్ ఇచ్చాం, జెన్యున్గా కష్టపడ్డాం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కమర్షియల్ వన్, బట్ మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నా ఆర్గన్ డొనేషన్ అంటే ఇదేంట్రా బాబు అనుకునే విధంగా అయితే ఉండదు. దీంట్లో జనాల్లో ఉండే మిత్స్ ఉంటాయి, అంటే అపోహలు, మూఢనమ్మకాలు, స్టాటిస్టికల్గా, హ్యుమానిటీ పరంగా, జనాల యొక్క మైండ్ సెట్ పరంగా, అసలు ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, మన వరకు వచ్చే వరకు ఎవరికి ఉండదు, అలాంటి ప్రతి విషయాన్ని హ్యూమన్ ఆస్పెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని టచ్ చేసి తీసిన సినిమా. వెరీ హ్యాపీ, చూసిన వాళ్ళందరూ కూడా 100 out of 100 దే రియల్లీ అప్రిషియేటెడ్ అండ్ లైక్ వాళ్ళే వచ్చి మేము ఆర్గన్ డొనేట్ చేస్తాము, మస్ట్ నీడెడ్ మూవీ ఇది, అందరికీ చేరాలి, ప్రమోట్ చేయండి అన్నారు. ఐ నీడ్ ఎవ్రీ మీమర్ అండ్ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్. శివాన తరపున, శివాన ఛానల్ ద్వారా అడుగుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ శివాన, రమేష్కి, మీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ ఈ ఎల్ఈడి గురించి చెప్తారా లేకపోతే సినిమా చూడమంటారు? సినిమా చూస్తే ఎల్ఈడి అనేది ఎందుకు ఇప్పటి వరకు మీకు డౌట్ కూడా రావచ్చు, ఎల్ఈడి గురించి ఎందుకు అడగట్లేదు, సినిమా చూడలేదు? సినిమా చూడండి, మీరు చూసిన తర్వాత నిజంగా నచ్చితే జస్ట్ ఒక్క రివ్యూ ఇవ్వండి. రివ్యూస్ మేము పెద్ద పెద్ద ఛానల్లో ఇవ్వలేకపోతున్నాం అనమాట. మీరు కనుక ఆ సినిమా చూసి ఒక రివ్యూ ఇస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, దానివల్ల ఇంకొంతమందికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ మీ సపోర్ట్కి. ఈ టైంలో మార్నింగ్ నుంచి తినకుండా వచ్చారు మీరు ఇక్కడికి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరికీ కూడా ఫ్రీ బఫరింగ్తో ఎంఎక్స్ ప్లేయర్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, వోడాఫోన్ ఇన్ హంగామాలో కూడా ఉంది. అందరూ కూడా ఈ సినిమాని చూసి మీ ఒపీనియన్ని, మీ రివ్యూని ప్లీజ్ షేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.